ము నిలచు సియోను సీయోను కొండవలిహో నమ్మి నమ్మికయుంచు వారందరు కదలక నిత్యము నిలచు సోను కొండలిందురు సన్నిధి తన ప్రజల చుట్టూ నిత్యము నిలచును యో యందు నమ్మి కయుంచు వారందరు కదల క నిత్యము సియోను కొండ వలెనుందురు ఓప్ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా వందనాలు మరొకసారి మీ అందరినీ చూడటం చాలా సంతోషకరం ప్రేమపూర్వకంగా దేవుని వాక్యం వినడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా మనము ప్రార్థన తోటి ఈ వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాము ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ఘనమైనటువంటి దేవ పరిశుద్ధులైనటువంటి మా ప్రభువా నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ కొందనాలు ఈ దినం జరుగుతున్న ఈ ప్రార్థన కూడికను అలాగే వాక్య ధ్యానమును ప్రత్యేకంగా దీవించమని ఈ వాక్యాన్ని వినిచున్న బిడ్డలకు వినగలిగే శక్తి గ్రహించగలిగే మనసును ప్రసాదించమని ప్రభై నేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆ మేన్ ఈనాడు సమాజంలో మనకు కనపడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమస్య మనిషి అనేకమైనటువంటి సమస్యలతోటి ఆర్థిక సమస్యలతోటి అనారోగ్య సమస్యలతోటి కుటుంబ సమస్యలతోటి అన్నదమ్ముల సమస్యలతోటి వివిధ రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూనే ఉన్నాడు అయితే వీటిలో ప్రాముఖ్యమైనటువంటి సమస్య పాపపు సమస్య ఒక మనిషి పాపంలో చెక్కబడినప్పుడు అతడు దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు అతడు దేవునికి వ్యతిరేకంగా కార్యాలు జరిగిస్తున్నప్పుడు తెలియకుండగానే తనలో తాను కృంగిపోతూ ఉంటాడు దేవునికి దూరం అయిపోయానన్న ఆలోచనతో జీవిస్తూ ఉంటాడు అయితే పాపాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాక్యాలు దాని గురించినటువంటి ఎన్నో వచనాలు మనకు కనపడుతూ ఉంటాయి అయితే మరణకరమైనటువంటి పాపములు అనేటువంటి అంశాన్ని గురించి ఈరోజు మనం చదువుకొని ఉన్నాం గత పది పదకొండు రోజుల నుంచి మనము ఎన్నో వాక్యాలను మనం వినిచూ ఉన్నాము నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినము ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని నేను ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథం ఆది కాండం ప్రకటన గ్రంథం వరకు మనం పరిశీలనలుగా చూసినట్లయితే అనే రక అనేకమైనటువంటి రకాలు పాపాల గురించి అక్కడ దేవుడు తన ప్రవక్తల ద్వారా అపోసుల ద్వారా అనేక మంది దేవుని నమ్మినటువంటి బిడ్డల ద్వారా రాయించి ఉంచాడు అలాగా ఎనభై నాలుగు రకాల పాపాల గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అయితే వాటి అన్నిటిలో ఏడు రకాలైనటువంటి పాపాలను గురించి బైబిల్ గ్రంథంలో చాలా ఖచ్చితంగా వ్రాయడం జరుగుతుంది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మన వాక్య ధ్యానంలోనికి వెళదాము విలాప వాక్యాలు మూడో అధ్యాయము నలభై రెండవ వచనాన్ని నేను మీతో చదువుదాం మేము తిరుగుబాటు చేసిన వారము ద్రోహులము నీవు మమ్మను క్షమించలేదు చూసారా మేము తిరుగుబాటు చేసినటువంటి వారము ద్రోహులము నీవు మమ్మల్ని క్షమించలేదని బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది ఈ దినము చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం చదువుకొని ఉన్నాం మొట్టమొదటిసారిగా మనిషి తనంతటి తానుగా దేవునికి దూరం అయిపోయేది దేవుని నుండి దూరం చేసేది ఏంటయ్యా అంటే తన స్వతహాగా తన గర్వం చాలామంది గర్విస్తూ ఉంటారు ఆ ఆస్తిని చూసి ఐశ్వర్యాన్ని చూసి అందాన్ని చూసి పలుకుబడిని చూసి అధికారాన్ని చూసి జ్ఞానాన్ని చూసి చాలామంది గర్విస్తూ ఉంటారు గర్వం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి గొప్ప పాపం అని పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డది అలాగనే అనేకమైనటువంటి వెబ్సైట్లో కూడా ఈ పాపాన్ని గురించి వ్రాయడం జరుగుతూ ఉంది బైబిల్ గ్రంథంలో గర్వాన్ని గురించి చదువుదాము పత్రిక నాలుగు అధ్యాయం ఆరో వచనలు అంటూ ఉన్నాడు దేవుడు అహంకారులు ఎదురించి దీనులకు తన కృప అనుగ్రహించును నిజంగా దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకి తన కృప ఇవ్వగలడని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది అహంకారులు ఎదిరించటం దీనులకు కృపను అనుగ్రహించటం ఏంటి అనంటే గర్వంతో వాళ్ళు దేవుని మర్చిపోయారు మనిషి దేనత్వంతో దేవుని గుర్తించుకుంటున్నాడు కాబట్టే దేనత్వం కలిగినటువంటి వారికి దేవుడు అధికారాన్ని కట్టబెడుతూ ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు పరిశుద్ధ గ్రంథంలో సామెతుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదమూడవచనలో చదివితే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు చెడుతనము అసహించుకునము గర్వం అనేది దేవుడి ఇష్టపడలేదు నువ్వు గర్వంతో ఉండటం దేవుడికి ఇష్టం లేదు నువ్వు ఆ హెచ్చుగా మాట్లాడటం అనేది దేవునికి ఇష్టం లేదు కాబట్టి గర్వాన్ని మానుకోవాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది సామిత్రుల కదా పదహారో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన అంటాడు నాశనమునకు ముందు గర్వము నడుచును ఈ దినము మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉన్నాము నాశనానికి ముందు గర్వం నడుస్తుందని చెప్తూ ఉన్నాడు నెబ్కొద్ది నెజర్ అయినటువంటి రాజు తన యొక్క మిద్ది మీదకి వెళ్ళి అయ్యో ఇవన్నిటిని నేను కట్టాను కదా ఇవన్నీ నా సుందర భవనాలు కదా అని గర్వించినప్పుడు అప్పటికప్పుడే అతడు ఇదిగో శరీరము అంతా మారిపోయి ఆయన పక్షిలాగా మారిపోయి పక్షి ఈకలు కలిగినటువంటి వాడుగా అడవి జంతువులాగా మారిపోయి అడవిలోనికి తీసుకొని వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథం దానియ గ్రంథంలో చెబుతూ ఉన్నాడు కాబట్టి మొట్టమొదటిది గర్వం ఈ గర్వం అనేటువంటి మాటని ఈ పాపాన్ని మనం విడిచిపెట్టాలని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది రెండో దాని గురించి మనం ఆలోచించేద్దాము అసూయ అసూయ ఏపు గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచ్చిన చదువుదాం బుద్ధి లేని వారు అసూయతో ఉంటారని రాయబడుతూ ఉంది అసూయ ఓర్చుకోలేనితనం కడుపులో మంట మచ్చరం ఎవరన్నా బాగుంటే చూడలేక చేస్తారు అంతే అసూయతో జీవిస్తూ ఉంటారు చాలామంది ఎవరు వేరే వ్యక్తి బాగుపడతా ఉంటే అతనికి ఇష్టం ఉండదు సాయంత్ర గ్రంథం పద్నాలుగు అధ్యాయం ముప్పై వచ్చిన చదివితే సాత్వికమైన మనసు శరీరానికి జీవము మత్సరమైనది ఎముకలకి కుళ్ళు మత్సరం వేరేవాడు బాగుంటే నీకెందుకు బాగపోతే నీకెందుకు బాగుంటే కుళ్ళుకుంటా ఉంటాం జల్లాలనుకుంటాం పడదోయాలనుకుంటాం కాళ్ళు పట్టుకొని కిందకు లాగాలనుకుంటాం దీన్ని అసూయ అంటారు ఈ అసూయ అనేటువంటి దాన్ని తొలగించుకోవాలని దేవుడు ముందుగానే తెలియజేశాడు గలతీలు రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన అంటాడు ఒకరి మీద ఒకరు అసూయ పడకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు అసూయ అనేది పాపం ఈ అసూయ అనేది మనకి ఉండకూడదని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది యోసేపు అన్నలు అసూయతో ఆయన్ని గుంటలో పడేశారు యోసేపు అన్నలు యోసేపుని అసూయతో ఇస్మాయిల్ సంతతికి అమ్మివేశారు అసూయతోటి ఆ అన్న తమ్ముడు చనిపోయాడని తన తండ్రికి అబద్ధం చెప్పారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా తమ్ముడు అంటే వారికి అసూయ ఈనాడు అన్నదమ్ముల్లో కూడా అన్నంటే తమ్ముడు కసూయ తమ్ముడు అంటే అన్న అసూయలాగా కనపడుతుంది చెల్లి అంటే అక్కకు పట్టలేదు అక్క అంటే చెల్లికి పట్టలేదు తల్లిదండ్రులంటే పిల్లలకు పట్టలేదు పిల్లలంటే తల్లిదండ్రులకు పట్టలేదు ఎంత అసూయతో జీవిస్తున్నారు చూడండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మూడవది ఆగ్రహము కోపము కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము కోప నిదానించాలి ఆగ్రహ పట్టడానికి కొన్నిసార్లు ఆలోచన చేయాలి నీకు కోపం ఉంది కదా అని నీ కోపాన్ని ఎవరి మీదో ప్రభావం చేయకూడదు అందుకోసం రోమాపత్రిక పన్నెండు అధ్యాయం పంతొమ్మిదో వచ్చనలో చదువుతూ ఉంటాడు ఒకరితో ఒకరు మీరు అనురాగంతో ఉండండి తీవ్రత గలవారై దేవుణ్ణి సేవించండి నీ కోపతాపం ఏమన్నా ఉంటే దేవుడి దగ్గర నుండి తేల్చుకోగాని మనుషుల మీద కాదు భార్య మీద కోపం భర్త మీద భర్త మీద కోపం భార్య మీద పిల్లల మీద అత్తమామల మీద తల్లిదండ్రుల మీద చూపిస్తూ ఉంటారు కోపం వల్ల కొన్ని జీవితాలే పతనం అయిపోతూ ఉన్నాయి కోపం వల్ల వారి కుటుంబంలో తీరని అనుభవాలు వారు ఎదుర్కొని ఉన్నారు దేవుడు మాట్లాడుతున్నటువంటి మూడవ పాపం ఏంటంటే కోపం ఈ కోపాన్ని అనేది విడిచిపెట్టాలి సామెతుల గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన అంటూ ఉన్నాడు ముంకోపి మూఢత్వం బయలుపరచును ముక్కు మీద కోపం చాలామందికి ఉంటుంది తుర్రున కోపం వస్తుంది చిన్నదానికి కానిదానికి కోపం వస్తూ ఉంటుంది అలాగో కోప దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది ఎప్పేసి నాలుగు ఇరవై ఆరులో అంటున్నాడు కోపడు కానీ పాపం చేయుకుడి కోపం రావచ్చు సామాన్యంగా వస్తుంది రావచ్చు కానీ నువ్వు పాపం చేయకూడదు ఆ పా ఆ కోపం వల్ల నీ వస్తువుల్ని నువ్వు విరగొట్టుకుంటే మరల నీవే బాగు చేసుకోవాలి నీ మనిషిని నువ్వు పాడు చేసుకుంటే ఆ మనిషిని నీవే మరలా బా చూపించుకోవాలి ఆరోగ్యవంతుడిగా చేసుకోవాలి కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా కోపాన్ని విడిచిపెట్టండి ఆ కోపం కూడా ఎంతవరకు ఉండాలంటే సాయంకాలం వరకే ఉదయం వరకు ఆ కోపం ఉండకూడదు ఒకవేళ నువ్వు ఉదయం వరకు ఆ కోపాన్ని ఉంచుకుంటే నువ్వు దేవుని ఎదుట వేషధారి అవుతావు బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది నాలుగో పాపాన్ని గురించి మనం చదువుకొని ఉన్నాము ఇది సోమరితనం సోమరితనం బద్ధకం అలసట రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే ఇప్పుడు వద్దులే ఇంకొక రోజు చూద్దాంలే అనేటువంటి ఒక నిరాశ కలిగినటువంటి భావం నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ దినము నాలుగో పాపం గురించి మనం చదువుకొని చూ ఉన్నాము సామిత్రుల గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచ్చనం చదివితే సోమరి చేమల వద్దకు వెళ్ళము నీ నడత వాటిని చూసి జాగ్రత్తగా పరిశీలించుకో అని భక్తులైనటువంటి సలో చెప్తూ ఉంటాడు సామెత్రుల గ్రంథం పదమూడు నాలుగు అంటే సోమరి ఆశపడిను కానీ అతడికి ఏమీ దొరకదు నువ్వు కష్టపడకోకుండా ఫలితం రావాలంటే కుదరదు ఇంట్లో నుండి బయటికి రాకుండా పోషణ జరగాలంటే కుదరదు నీ కుటుంబం పోషించబడాలంటే కుదరదు సామెత్రుల గ్రంథం పద్ ఇరవై నాలుగు అధ్యయ ముప్పై మూడు వచ్చిన అంటాడు దరిద్రత పరిగెత్తుకుంటూ వస్తుంది లేమి నీ మీదకు వస్తుంది సోమరిగా ఇంట్లోనే కాళ్ళు ముడుచుకొని చేతులు ముడుచుకొని దొప్పడ కప్పుకొని పడుకోవడం ద్వారా దరిద్రత నీ మీదకు వస్తుంది లేమి నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుందని పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క వాక్యంలో ఉంది కొలసీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినలో చదువుతున్నాడు మనస్ఫూర్తిగా చేయాలి ఏది చేసినా ఏదన్నా ఒక పని అప్పు చెప్పినప్పుడు సోమరితనంతో చేసి చేసినట్టు లేకపోతే అరవ కొరవ పనులు చేయడం కాదు చేస్తే పూర్తిగా పని చేయాలి లేకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి సోమర్తనంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది దీనికి ఎగ్జాంపుల్ యోన దేవుడు చెప్పినటువంటి పనిని సోమర్తనంతో చేయాలనుకున్నాడు ఆహ్ ఆయన క్షేమిస్తాడులే ఆయన ప్రేమిస్తాళ్లే మనం వెళ్ళి చెప్పేది ఏంది లేని అనుకున్నాడు కానీ చివరికి చేప వల చేప కడుపులో చిక్కుకున్నప్పుడు చేప మింగివేయబడినప్పుడు నిజమైనటువంటి దేవుని శక్తి ఏంటో తెలిసింది అయ్యా నన్ను క్షమించు నువ్వు చెప్పినటువంటి పని నిజంగా చేస్తానని చెప్పినప్పుడు అతడు నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే నినివే పట్టణ ప్రజలందరూ మారిపోయారు కాబట్టి నువ్వు చురుగ్గా పనిచేయగాని సోమర్తనంతో పనిచేయకూడదని ఇక్కడ నాలుగో పాపాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఐదో పాపం దురాశ పేరాశ లాలస ఆశ అత్యాశ ఇలాగా ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక పదమూడో అధ్యాయం ఐదవ వచ్చినాలో అంటాడు ధనాపేక్ష లేని వారే మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొందండి ఈ దినము మనిషికి ఆశ లేదు ఆశకు సాగులేదు అని అంటారు నిజమే ఎంత డబ్బు సంపాదించినా ఇంకా కావాలనుకుంటున్నాడు ఎంత బంగారం ఉన్నా ఇంకా కావాలనుకుంటున్నారు ఇంకా ఎంత ఆస్తి అంతస్తులు కూడబెట్టినా ఇంకా కావాలనుకుంటున్నారు వెళ్ళేటప్పుడు ఏది తీసుకొని వెళ్ళలేరు కానీ ఆశ మాత్రం సాగులేదు చివరికి చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన ఈ ఆశ తీరకోకుండానే చనిపోయాడయ్యా అని ఆయనకు సంబంధించిన కొన్ని వస్తువులు ఆయనతో పాటు వేస్తూ ఉంటారు నా దేవుని బిడ్డలారా ఇది చాలా విచారకరం దురాశను విడిచిపెట్టాలి పేరాశని విడిచిపెట్టాలి ఆశ అనే దాన్ని చంపుకోవాలి నిర్గమాఖండ ఇరవై అధ్యాయం ఏడో వచనంలో దేనిని ఆశపడకూడదు పొరుగువాని భార్య అయినా పొరుగువాని అయినా పొరుగువాని వస్తువైన పొరుగువాని ఆస్తి అంతస్తు ఐశ్వర్యమైన అది న్యాయంగా నీదైతే తీసుకో అన్యాయంగా అయితే నువ్వు తీసుకోవద్దు దాని గురించి ఆశపడొద్దు సామెతల గ్రంథం పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇవ్వడం అతడు దురాశతో ఉండకూడదు ఏదైనా ఇచ్చినప్పుడు దురాశతోటి ఇవ్వకూడదు ఏదో ఖర్చు పెడితే నాకు ఏదో వసది అన్నట్టు చేయకూడదు సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం పెరాసి గలవాడు రేపును నీకు కావలసిన దానికోసం గొడవలు పెట్టుకోకూడదు ఆశతో ఆశ కొద్ది వెళితే కొన్నిసార్లు అత్యాశయ గురవుతుంది ఆ ప్రసంగీ గ్రంథం ఐదో అధ్యాయం పదవచ్చులు అంటాడు ద్రవ్యం ఆపేక్షించువాడు దాని వలన తృప్తి పొందడు ఈ దినం అనేక మంది ద్రవ్యాన్ని ఆశపడుతున్నారు నిజమే నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని పోషించుకోవడానికి నువ్వు బ్రతకడానికి కొంత ద్రవ్యం అవసరమే కానీ అత్యాశకు వెళ్ళకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఆ కాను కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆయన యాభై తులాల వెండిని యాభై తులాల బంగారాన్ని మంచి షేనారు వస్త్రాలను ఆశించాడు కుటుంబ సమేతంగా కాల్చబడి చంపబడ్డాడు యహోశుభ గ్రంథం ఏడు అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఒకటి వచ్చినాలు బిలాం అనేటువంటి ప్రవక్త బహుమానాల కొరకు ఆశపడ్డాడు చివరికి అతడు గాడిద చేత బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ దినము దురాశని ఆశని అనే దాన్ని చంపివేసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాను మరొక రెండు పాపాల గురించి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను అవి తినుట ఇది చాలా ప్రాముఖ్యమైంది ఈరోజు తినడానికి త్రాగడానికి మంచి సుఖవంతంగా లగ్జరీగా సుఖంగా బ్రతకడానికి హోటల్స్ తినడానికి హోటల్స్ త్రాగడానికి బారులు ప్రతి వీధిలో ప్రతి మూల చివరన వెలిసినాయి నిజమే కదా తినుము త్రాగుము సుఖించుము కానీ వీటన్నిటిని గురించి దేవుడు లెక్క అడుగుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది మొదటి పేదరి మొదటి కొరిందీలు రాసినటువంటి పత్రిక పదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చనంలో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి భోజనం చేసినను పానం చేసినో మీరేం చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి ఏం తింటున్నావో ఏం తాగుతున్నావో ఎలా బ్రతుకుతున్నావో నన్ను ఎవరు ప్రశ్నించట్లేదులే అని అనుకుంటున్నావు కానీ దేవుని నిన్ను ఉన్నాడు నువ్వు ఈ తినేదాని గురించి తాగేదాని గురించి నువ్వు ఉంటున్నటువంటి దాని గురించి కూడా దేవుని మహింపరిచేవాడిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదో అధ్యాయము పదిహేడు నుండి పంతొమ్మిది వచనాలు చదివితే వారు ఆశ కొలది ఆహారం అడుగుచుండిరి అవునండి ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు ఆ దేవదూతలు పో దేవదూతలు తినేటువంటి ఆహారంతో పోషించాడు నలభై సంవత్సరాల పాటు మన్నాన్ని వారికి వారికిచ్చి వారిని అరణ్య ప్రదేశంలో రాత్రి మేఘ రాత్రి అగ్నిస్తంభంగా పగలు మేఘస్తంభంగా వారిని ఉండి నడిపిస్తూ ఉన్నటువంటి దేవుణ్ణి మర్చిపోయి వారు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఆశగొని మోషే దగ్గరకు వచ్చి శనుక్కున్నారు ఇక్కడ సవిసారం లేనిటువంటి ఆహారం మేము తినుచు ఉన్నాము మాకు సరైనటువంటి ఆహారం లేదు ఇది రుచిగా లేదు అక్కడైతే మాకు చాలా సమృద్ధి అయిన ఆహారం దొరికిందని దేవుణ్ణి దిక్కించి మాట్లాడారు వారు మాంసం కావాలని శోధించారు అడిగారు అయితే బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం డెబ్బై వంద అధ్యాయం పదిహేడు పంతొమ్మిది వచ్చినలో చదువుతున్నారు వారు ఆశ కొలది ఆహారం అడుగుచుండిరి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆశకి ఒక అద్దుండాలి దేవుడు అంతగా వారిని పోషిస్తా ఉంటే వారు మాంసం కావాలన్నారు మాంసాన్ని దేవుడు ఆ పూరేడి పెట్టెలను పంపించాడు ఆ పూరేడి పెట్టను కొట్టుకోవడం కాల్చుకోవడం తినటం ఆ నోట్లో ఉండగానే ఆ యొక్క ఏలు పెట్టి చూస్తే అందిందంట వారికి అంతగా పేకలు దాకా తిన్నారని బైబిల్ గ్రంథంలో రాయబడ్డది వారు అలా తినుచూ ఉండగానే అనేక మంది చనిపోయినట్టుగా బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆహారం నీకు ఆరోగ్యం ఇవ్వడానికి తీసుకోవాలి తప్ప ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికి తీసుకోకూడదు తాగే నేరు నీకు ఆరోగ్యం కొరకే తీసుకోవాలే తప్ప నీ ఆరోగ్యం పాడు చేసుకోవడానికి కూడా తీసుకోకూడదు ఎక్కువ ఆహారం తిన్నా ఇబ్బందే ఎక్కువ ఎక్కువ వాటర్ తీసుకున్న ఇబ్బందే ఎక్కువగా ఆశపడ్డా కూడా ఇబ్బంది అనే దాని గురించి బైబిల్లో రాయబడుతుంది పిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో చదువుతున్నాడు నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు ఈరోజు ఆ వారి కడుపుని గురించి ఆలోచన చేస్తే దాన్ని పోషించుకోవడానికి దాన్ని నింపుకోవడానికి దాని కొరకు ఎన్నెన్నో విధాలుగా వారు కష్టపడుతూ ఉన్నారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినము దేవుని యొక్క వాక్యంతో ఒక సేవకునిగా నేను చాలా బాధతో చెప్తూ ఉన్నాను కడుపు నింపుకోవడానికి దేవుని పని చేయొద్దు అనేక మంది కడుపు నింపడానికి దేవుని పనిచేయి దేవుని కొరకు పనిచేయి దేవుని కొరకు వాడబడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యంలో ఏషావ్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు ఒక ఒక పూట ఆహారం కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు తన తమ్ముడైనటువంటి యాకోబు కలగోర వంటకాన్ని వండుతూ ఉన్నాడు అది చిక్కుడుగాయలు కూరండి అది వేపుడు చేస్తూ ఉంటే ఆయన పొలంలో నుండి అప్పుడే వచ్చాడు ఆయన కూడా వండుకొని తినవచ్చు కానీ ఆయన ఆశపడి ఆ ఆహారం తినటం ద్వారా యాకోబు అడిగాడు ఇది నీకు పెడితే నాకేమిస్తావు అంటే నా దగ్గర ఏముంది ఇంకా అంటే జ్యేష్ఠత్వపు హక్కు కావాలనుకున్నాడు చూసారా బైబిల్ గ్రంథంలో జ్యేష్టత్వ హక్కుని అమ్ముకున్నటువంటి భ్రష్టుడైనటువంటి ఏసావు లాంటి వాడు లేడని బైబిల్లో రాయబడుతుంది ఇక్కడ ఆది కాండం ఇరవై ఐదు అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు వచ్చినాల్లో ఏసావు యొక్క జీవిత చరిత్ర మనకు కనపడుతుంది ఆహారం కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు నాలుగోది చివరిది చివరి గురించి దాని గురించి మనము ఆలోచించేద్దాము చివరి పాపం ఏడో పాపం ఇదేంటంటే కామం మోహం సుకాభిలాశ కామం మోహం సుకాభిలాష నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నిజంగా ఈ దినం ఎక్కడ చూసినా చిన్నపిల్లల మీద మానభంగాలు యవనస్తుల మీద మానభంగాలు ఓ పసిపిల్లలను కూడా వదలనటువంటి వారు యవనస్తులను కూడా వదలనటువంటి వారు వృద్ధులను కూడా వదలనటువంటి మృగాలుగా మూర్ఖత్వం కలిగినటువంటి వారిగా అడివి జంతువు ప్రవర్తించినటువంటి విధంగా ఈనాటి పురుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు స్త్రీలు స్త్రీలు కూడా అలాగే ఉంటూ ఉన్నారు పురుషులు పురుషులు కూడా అలాగే జీవిస్తూ ఉన్నారు ఇది చాలా విచారకరమైనటువంటి సంఘటన పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదివితే రెండో తిమోతి పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాన్ని వాక్యాన్ని చదివితే నీవు యవనేచ్చల నుండి పారిపోమ్ము విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది నువ్వు యవనేచ్చల నుండి పారిపోము యోసేపు పారిపోయి ప్రధానమంత్రి అయ్యాడు యోసేపు దేవుని మీద ఆధారపడి ఆ దేశానికి అధిపతి అయ్యాడు పాపం విడిచి పారిపోవడం వల్ల అతడు అయ్యాడు ఈనాడు పాపం చేస్తూ బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు కామముతో మోహముతో జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు ఏబు గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం ఒకట వచ్చిన వాళ్ళు ఏబు గారు అంటూ ఉన్నాడు నేను కన్నులతో నా నిబంధన చేసుకొని చున్నాను నేను ఎలా చూడగలను అలాగ చూసి నీడలా పరమందు ఉన్నటువంటి దేవునికి నేను వేషధారినగుతాను అంటూ ఉన్నాడు ఏబు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదో వచనంలో అంటూ ఉన్నాడు నేను వేరే వాని తిరగలి విసిరితే నా భార్య వేరే వాని తిరగలి విసురుతుంది అంటే నేను వేరే దాని దగ్గరికి వెళితే నే ఖచ్చితంగా నా భార్య కూడా వేరే వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది నిజమే కదండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎన్ని కుటుంబాలు ఇలా పతనం అయిపోతూ ఉన్నాయి భార్య భర్తకి తెలియకుండా భర్త భార్యకి తెలియకుండా వారి వారు మోసాలు చేస్తూ దేవునికి దూరం అయిపోతూ వారి కుటుంబాలను పతనం చేసుకుంటున్నటువంటి సందర్భాలు మనం చూడలేదా కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కామము మోహము అనే దాన్ని విడిచిపెట్టాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మత్స్య వార్త ఐదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం శారీరకంగా కలవడమే కాదు కానీ ఆమె గురించి నువ్వు ఆలోచన కలిగి చెడు అభిప్రాయం కలిగి మోహపు చూపుతో చూస్తే అది పాపమని దేవుడు మత్యశ్వ వార్త ఐదో అధ్యాయము ముప్పై వచనంలో చెప్పాడు పిలిపిలకి రాసినటువంటి పత్రిక నాలుగు అధ్యాయము ఆ ఎనిమిదవ వచనంలో చదివితే యోగ్యమైనది సత్యమైన వాటిని మన్యమైన వాటిని రమ్యమైనటువంటి వాటిని నువ్వు దేవుని దగ్గర నుండి తీసుకోవాలి తప్ప నువ్వు దేవునికి దూరం అయ్యేటువంటి వాటిని తీసుకోవద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది యాకో పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల చదివితే ప్రతివాడు తన స్వకీయ దురాశలకు లోబడుచు ఏడవబడుచు మరులు కొలపబడుచు ఉన్నాడని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని వినిచున్నటువంటి నీవు నేను కూడా ఇలాంటి పాపంతో జీవిస్తూ ఉన్నామా మొదటి వాహన పత్రిక రెండో అధ్యాయం పదహారో వచనం శరీరాశ నేత్రాశ జీవడమం ఇవన్నీ మనము హృదయ ఆలోచనలు బట్టే వస్తున్నాయి తప్ప ఆధ్యాత్మిక అయితే రావట్లేదు శరీరాన్ని నేత్రాశిని జీవబంబాన్ని నువ్వు విడిచిపెట్టినట్లయితే ఇదిగో ఆది కాండ ముప్పై తొమ్మిది అధ్యాయం పన్నెండో వచనంలో ఏసేపు ఇదిగో మోహించినటువంటి ఆమెను విడిచిపెట్టాడు ఆ ప్రేమించినటువంటి ఆమెను విడిచిపెట్టాడు చివరికి ఆయన దగ్గరకు వచ్చి బలవంతం చేయాలనుకున్నటువంటి ఆమెను విడిచిపెట్టి దూరంగా పారిపోయాడు యవనస్తుడిగా ఉన్నాడు తన యవనసుల నుండి దూరంగా పారిపోయాడు విశ్వాసమును ప్రేమను సమాధానాన్ని వెంటాడాడు చివరికి దేవుని యొక్క బహుమానాన్ని పొందాడు కాబట్టి మనము మొదటి వాహన పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వచనాల్లో ఈ దినాల్లో మనం జీవిస్తున్నప్పుడు ఈ పాపములన్నింటినీ పక్కన పెట్టి ఈ పాపం జోలికి ఇంకా వెళ్ళకోకుండా నీవు నీతితోటి యథార్థతోటి భక్తితోటి బ్రతుకుతూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడని దేవుని యొక్క వాక్య గ్రంథం మనకి బోధిస్తూ ఉంది బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి మనం చదవడానికి కానీ మనకు సమయం లేదు కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఈ ఏడు రకాలైనటువంటి పాపాల గురించి కొన్నిసార్లు మనం ఆలోచన చేయాలి మొట్టమొదటిది గర్వం రెండో దాని గురించి మనం ఆలోచన చేసినట్లయితే రెండో పాపం గురించి ఆలోచన చేసినట్లయితే అసూయ మూడోది ఆగ్రహము కోపము నాలుగోది తినేటువంటి ఆహార పదార్థాలు ఆరో ఆరోది దురాశ పేరాశ ఏ ఆరోది తినుట ఏడోది కామము మోహము సుఖాభిలాష వీటన్నిటువంటి వాటిని నువ్వు విడిచిపెట్టినప్పుడు దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడు ఈ దినము ఈ వాక్యాన్ని విన్నటువంటి నీకు దేవుడు ఒక సహాయాన్ని కోరుతూ ఉన్నాడు వీటన్నిటిని దేవుడు జయించాడు ఈ శరీరక్రియలన్నింటిని దేవుడు జయించాడు పాపములన్నింటినీ జయించాడు పాపంలో ఉన్నటువంటి నిన్ను కూడా దేవుడు ఆ శోధనకు గురి కాకోకుండా ఆ శోధనకు లోనవ్వుకోకుండా దేవుడు నిన్ను కాపాడాలనుకుంటున్నాడు దేవుడు నీ కొరకే నీ పాపం కొరకే నీ వ్యతిరేకత కొరకే నీ బలహీనత కొరకే యేసుక్రీస్తు వారు సిలువలో కలువరి సిలువలో ఆయన బలి అయిపోయాడు ఆయన కొరకు నువ్వు వస్తావా ఆయన మీద నువ్వు ఆధారపడతావా ఆయన ఆయన ఎదుట నువ్వు ప్రార్థన చేయగలవా అవును ప్రభువా ఇలాంటి పాపములు చేసి నేను నీ ఎదుటి నుండి దూరంగా పారిపోయాను నువ్వు నాకు సహాయం చేయండి నువ్వు నాకు మేలు చేయండి నువ్వు నాకు ప్రత్యుత్తరం ఇవ్వండి నాయన నువ్వు నన్ను క్షేమించడానికి ఎవరు లేరు ప్రభు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడిని ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థించుకుందాము ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ఘనమైనటువంటి దేవ పరిశుద్ధైనటువంటి మా ప్రభువ నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వొందనాలని నాయన ఈ దినము ఈ వాక్యాన్ని వినటువంటి బిడ్డల యొక్క హృదయాల్లో వాక్యాన్ని ముద్రించండి నాయన నిజమే మరణకరమైనటువంటి పాపములు ఏడు రకాలైనటువంటి పాపములు ఈ చాలా ప్రాముఖ్యమైనవి అని చరిత్రకారులు చెబుచు ఉన్నారు ప్రభు నిజమే నాయన ఈ పాపములు చేసిన ప్రతి నీ బిడ్డ క్షమించమని నీ సందులో ప్రార్థిస్తూ ఉన్నాము వారి యొక్క బలహీనతలను తుడిచివేయమని నీ సందులో ప్రార్థిస్తున్నాం ఎందరైతే ప్రార్థన చేస్తున్నారో వారి హృదయంలో ఈ వాక్యాన్ని ముద్రించమని సందులో ప్రార్థిస్తున్నా వారిని పవిత్ర పరిచి నీ బిడ్డలుగా అంగీకరించమని పవిత్రమైన జీవితంతో నీతితో భక్తితో భయంతో బ్రతకడానికి వారికి నేర్పించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేయిచు నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ వాక్యం చేత బలపరచును గాక ఇప్పటి వరకు చక్కని వాక్యాన్ని విన్నారు మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని మీ బిడ్డల్ని ప్రత్యేకంగా దీవించి గాక